అండి అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారంటే కూడా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈరోజు వీడియో ఏంటంటే, నేను ఒక వీడియో తీశాను, ట్రావెలింగ్ బ్లాగ్ అనేది తీశాను. అది ఇంకా మీకు పోస్ట్ చేయలేదు, ఎందుకంటే నేను ఈరోజు మార్నింగ్ నుంచే, అదే నిన్న నైట్ వచ్చేటప్పటికి మిడ్ నైట్ అయిపోయింది, 12:30 అయింది. సో నేను ఇంకా వీడియో అనేది ఎడిటింగ్ కానీ ఏమి చేయలేదు. ఈరోజు వీడియో ఏం తీస్తున్నానంటే, తిరుపతిలో మేము తిరుపతి వెళ్ళాము, అది అంతా మీకు బ్లాగ్స్లో వస్తుంది. నేను తిరుపతి విజయవాడ వెళ్ళి వచ్చాము. సో నేను తిరుపతిలో సమ్ స్ట్రీట్ షాపింగ్ చేశాను, అది మీకు కూడా పోస్ట్ చేయాలని వీడియో స్టార్ట్ చేస్తున్నాను. యాక్చువల్గా నేను స్ట్రీట్ షాపింగ్లో బార్గెన్ చేస్తున్నప్పుడే నేను వీడియో స్టార్ట్ చేశాను, కాకపోతే వీడియో తీస్తుంటే ఎవరు మనకి రేట్ తగ్గించట్లేదు వీడియోస్ తీస్తున్నానని. సో ఇంకా పని అవ్వదని వీడియో అక్కడ ఆఫ్ చేసేసి ఏవే కొన్నానో ఫైనల్గా అంతా షాపింగ్ బ్లాగ్ లాగా చూపిద్దామని వీడియో అయితే అక్కడ తీయలేదు. ఈరోజు నేను ఏమేమి కొన్నాను అనేది మీకు వీడియో తీస్తున్నాను. నేను లాస్ట్ ఇయర్ తిరుపతి కూడా వెళ్ళినప్పుడు స్ట్రీట్ షాపింగ్ చాలా చేశాను, కాకపోతే అది వీడియో తీస్తుంటే మరీ లెంతీ అయిపోయింది, సో అది అప్పుడు అప్లోడ్ చేయలేదు. ఈసారి మాత్రం ఓన్లీ ఇంపార్టెంట్ ఐటమ్స్ అంటే పిల్లలు ఆడుకునేవి ఇవంతా చాలా ఎక్కువ చేసాం, కానీ అవి ఏమి చూపించట్లేదు. మెయిన్ మెయిన్ ఐటమ్స్ చూపిస్తున్నాను, వీడియో అయితే స్టార్ట్ చేసేస్తున్నాను. కొంచెం లిప్ మూమెంట్ అనేది కొంచెం కష్టంగా ఉంది, ట్రావెలింగ్ చేసి వచ్చాం కదా, మొత్తం డార్క్ సర్కిల్స్ అలాగే రెస్ట్లెస్నెస్ అయిపోయింది, లోపలంతా అల్సర్స్ అయిపోయి కొంచెం మాట్లాడడం కూడా కొంచెం కష్టంగా ఉంది. సో అందుకే ఇలా వస్తుంది అన్నమాట వాయిస్. వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్గా నేను తీసుకున్న ఐటెం వచ్చేటప్పటికి ఇది ఈ వెంకటేశ్వర స్వామి ఫోటో అన్నమాట. ఇది లాస్ట్ ఇయర్ నేను తీసుకున్నాను, దీనికన్నా పెద్ద సైజ్ అన్నమాట, అంటే అది ఇంత వస్తుంది, ఇంత పెద్దగా వచ్చి కొంచెం పొడవుగా వస్తుంది. అది ఆ సైజ్ ఒకటి తీసుకున్నాం, అండ్ ఈ సైజ్ కూడా తీసుకున్నాం లాస్ట్ ఇయర్. ఈ సైజ్ అత్తయ్య వాళ్ళకి అండ్ పెద్ద సైజ్ మాకని తీసుకున్నాము. సో అది మేము చాలా బార్గెన్ చేసి 2800 చెప్పారు పెద్ద సైజు, నేను మాది 1000 రూపీస్ తీసుకున్నాను, అలాగే అత్తయ్య వాళ్ళది ఈ సైజ్ 850 తీసుకున్నాను. సో మనం ఏ ఐటెం అయినా ఒకసారి కొంటే మనకు దాని మీద క్లారిటీ వస్తుంది, ఎంతవరకు బార్గెన్ చేయవచ్చు అనేది ఒక ఐడియా వస్తుంది. కాబట్టి ఈసారి ఇది నేను మా అమ్మమ్మ వాళ్ళకి, అమ్మమ్మ వాళ్ళు ఒకటి తెమ్మన్నారు చూసి నచ్చిందని, అండ్ మా హస్బెండ్ వాళ్ళ సిస్టర్ వాళ్ళకి ఒకటి ఇచ్చాము, అది ఆల్రెడీ సెండ్ చేసేసాము మార్నింగ్, వాళ్ళ ఊరు వాళ్ళ ఫ్రెండ్ ఎవరో వెళ్తే వాళ్ళ చేత పంపించేసాము. సో ఇవైతే 2 తీసుకున్నాము. ఇది బ్రాస్ కాదు, ఇత్తడి కాదు, రాగి కాదు, సంథింగ్ ఇది కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది అన్నమాట. సో ఈ మెటీరియల్ కాపర్ ప్లస్ బ్లాక్ కలర్ మిక్సింగ్లో ఉంటుంది ఈ మెటీరియల్. ఇది ఎందుకు ఓపెన్ చేయట్లేదంటే ఇవ్వాల్సింది కదా, సో అందుకే ఓపెన్ చేయలేదు. అలాంటి ఓపెన్ చేస్తున్నా, ఇది ఉంది. ఇది పెట్టుకుంటే మన పూజ కదంతా ఏదో టెంపుల్లో ఉన్న ఫీల్ వస్తుంది అనమాట, కొన్ని పెద్దది. సో ఇది మనకి చెప్పడం 1800 చెప్పారు, లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు నేను 850 తీసుకున్నాను. ఈసారి వాళ్ళు తగ్గించి ఎంత బార్గెన్ చేస్తే తగ్గిస్తారంటే క్లారిటీ వస్తుంది కదా. ఈ ఇయర్ మాత్రం నేను ఓన్లీ 650 రూపీస్కి తీసుకున్నాను, అది కూడా 2 తీసుకున్నాను కాబట్టి ఆ ప్రైజెస్కి ఇచ్చారు. సో ఇది నా ఫస్ట్ ఐటమ్, ఒకవేళ మీరు తిరుపతి వెళ్ళినట్లయితే ఇది తప్పకుండా ట్రై చేయండి. ఎవ్రీ షాప్ అంటే అన్ని షాప్స్లో కనిపిస్తుంది ఇది, కాకపోతే మనం ఎక్కువగా షాప్ తిరుగుతూ బార్గెన్ చేస్తూ ఎవరు తగ్గిస్తారు వాళ్ళ దగ్గర తీసుకోవాలి. మేము కూడా ఇది ఒక షాప్లో తీసుకోలేదు, చాలా షాప్స్లో తిరిగి మాకు బెస్ట్ ప్రైస్ అనిపించిన దగ్గర తీసుకున్నాము. ఇది వచ్చేటప్పటికి ఫస్ట్ ఐటమ్. అండ్ సెకండ్ ఐటమ్ వచ్చేటప్పటికి, లాస్ట్ ఇయర్ మీకు వీడియో తీయలేదని చెప్పాను కదా, మేము అప్పుడు ఇత్తడివి ఇంత దేవుడు లక్ష్మీదేవి ఫోటో ఇంత ఉంటుంది, చాలా ఒక 2-3 కేజీస్ ఉంటుందేమో, అది చాలా వెయిట్ ఉంటుంది అనమాట. అది మాకు 2500 చెప్తే మేము బార్గెన్ చేసి 650 తీసుకున్నాము, అది కూడా 2 తీసుకున్నాము, మా అత్తయ్యాలకు ఒకటి మాకు అని తీసుకున్నాము. అంటే మనకి ఒక క్లారిటీ వస్తుంది కదా, వాళ్ళు 4000 అప్పుడు 2800 ఎంత చెప్పారు, అది బార్గెన్ చేస్తే 650 ఇచ్చారు, అంటే మనకు ఒక ఐడియా వస్తుంది కదా, ఓకే వాళ్ళు ఇంత రేట్ చెప్పారని మనం ప్యానిక్ అవ్వకుండా మనకి బాగా తగ్గిస్తారని ఒక ఐడియా వస్తుంది. సో లాస్ట్ ఇయర్ తీసుకున్నాం కాబట్టి నాకు ఈసారి ఐడియా మీద నాకు అది చాలా బాగా నచ్చింది, చూడడానికి సేమ్ గోల్డ్ లాగే ఉంది. మేము తీసుకున్నప్పుడే అనుకున్నాం, ఇంటికి తెచ్చిన తర్వాత చూడడం చాలా మంచి లుక్ వచ్చింది. సరే వెళ్ళినప్పుడల్లా ఒక 2 తీసుకుంటే మనకి దేవుడి గారి మొత్తం ఏదో గోల్డ్తో నింపినట్టు ఉంటుంది అన్నట్టు. ఈసారి నేను తీసుకునేది వచ్చేటప్పటికి ఈ వినాయకుడిది ఒకటి, చాలా అంటే చాలా, ఇది ఒక 6-7 కేజీస్ ఉంటుందేమో, చాలా వెయిట్ ఉంది. ఇది వినాయకుడిది అనమాట, ఇది లైట్ బ్లాక్ షేడ్ వస్తుంది, మనం ఇది చింతపండుతో క్లీన్ చేస్తే ఇది కూడా పోతుంది, కంప్లీట్గా గోల్డ్ కలర్లో వచ్చేస్తుంది అనమాట. ఇది ఒకటి, అండ్ ఇది ఒకటి, ఇది వెంకటేశ్వర స్వామి ఫోటో అనమాట. ఇది కూడా ఒక ఈజీగా 4-5 కేజీస్ ఉంటుంది. ఇది మొత్తం ఇత్తడి చాలా బరువు ఉంటుంది విగ్రహం. సో ఈసారి ఈ 2 తీసుకున్నాను అనమాట, దీనికన్నా ఇది ఇంకా వెయిట్ వినాయకుడిది. సో ఈ 2 విగ్రహాలు తీసుకున్నాను. ఈ విగ్రహాలు ప్రైస్ వచ్చేటప్పటికి ఇది 4500 చెప్పారు, అండ్ అలాగే ఇది 3800 సంథింగ్ ఎంతో చెప్పారు. సో మేము ఈ 2 కలిపి తీసుకున్నాము. యాక్చువల్గా నేను 1500కి అడిగాను, ఏంటంటే 2 కలిపి 1500కి అడిగాను, కాకపోతే అతను 2 కలిపి టోటల్ దగ్గర 8000 అవుతుంది, మరి అంత తగ్గించమంటే కొంచెం అడగడం, 1500 అడిగితే అలాగే మనం కూడా అలా పెంచుతూ ఒక 5000 రూపీస్ అయినా మనం అలా పెంచుకుంటూ వెళ్ళాలి కదా, ఎందుకంటే ఇది కాస్ట్లీ ఐటమ్స్ కాబట్టి ఒక 2500 వరకు వస్తారని 1500 స్టార్ట్ చేశాను. కాకపోతే మా హస్బెండ్ అనేది ఏం చేశారంటే, అతను ఫైనల్ ప్రైస్ 5000 తగ్గదన్నారు. మా హస్బెండ్ ఏం చేశారంటే 1500 నేను బయరమాడితే అతను ఒకటి 1500 తీసుకొని వచ్చారు ఇది. సో అంటే ప్రైజింగ్ అయితే చాలా రీజనబుల్ ఏ, ఎందుకంటే మేము అక్కడ
లాస్ట్ ఇయర్ లక్ష్మీదేవి ఫోటో తీసుకుంది ఇంత విగ్రహం. మేము లేపాక్షికి వెళ్ళి అడిగితే 4800 చెప్పారు. ఇది ఈజీగా 10,000 వరకు ఉంటాయి లేపాక్షిలోన. సో ఇవి 1500 ఒక్కొక్కటి వచ్చి చాలా వర్తిబుల్. ఇవి కాకపోతే నేను కొంచెం బార్గెన్ చేస్తే 2500 కూడా ఇస్తారు. మా హస్బెండ్ మధ్యలో వచ్చి మరి అంత వేరియేషన్ అయితే ఇవ్వలేదు కదా అని నచ్చని తీసేసుకున్నాము. ఇవి రెండు కలిపి 3000 ఇచ్చారు. చాలా బాగున్నాయి, వెయిట్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. సో ఇది నా సెకండ్ ఐటెం. అండ్ థర్డ్ ఐటెం వచ్చేటప్పటికి నేను చెప్పాను కదా లాస్ట్ ఇయర్ లక్ష్మీదేవి ఫోటో తీసుకున్నామని, దానికి అది కింద పెడుతున్నాము. మా హస్బెండ్ దానికి ఒక సింహాసనం టైప్లో ఒకటి తీసుకుందామని చెప్పి ఇది తీసుకున్నారు. ఇది కూడా 2200 ఎంతో చెప్పారు. అన్ని ఇవన్నీ బ్రాస్తో చేసిన ఇత్తడివి. ఇత్తడివి తెలుసుకో మనకి ఎంత వెయిట్ ఉంటాయో. సో ఆ వెయిట్లోనే ఇది ఒక 1.5 kg ఉంటుందేమో. సో ఇది 2200 చెప్పారు, కానీ బార్గెన్ చేస్తే 700 ఇచ్చారనమాట. దీని మీద లక్ష్మీదేవి ఫోటో ఇప్పుడు ఎగ్జాంపుల్ చూపిస్తాను. లక్ష్మీదేవి ఫోటో మరీ చిన్నగా అయిపోద్ది ఈ సింహాసనానికి. చూడండి, ఇలా పెట్టుకుంటే చాలా గ్రాండ్గా ఉంటుంది అన్నమాట. చూసారా ఇలాగ పెట్టుకోవడానికి. సో ఈ సింహాసనం ఒకటి తీసుకున్నాము, ఇది 700 పట్టింది. 2500 or 2400 చెప్పారు, ఇది బార్గెన్ చేసి 700 తీసుకున్నాము. అంటే మేము ఒక షాప్లో కదా అలా చూస్తూ చూస్తూ ఎక్కడైతే బెస్ట్ ప్రైస్ అనిపించిందో అక్కడే తీసుకున్నాం. అండ్ ఇవి ఒక విందు ఇత్తడి కుందులు, ఇత్తడివి ఇవి కూడా. ఇవి కూడా బాగా వెయిట్ ఉన్నాయి, అలాగే స్ట్రాంగ్ కూడా ఉన్నాయి. అండ్ వీటి ప్రైస్ వచ్చేటప్పటికి 1500 చెప్పారు పర్ పెయిర్, కానీ ఇది బార్గెన్ చేసి 600 తీసుకున్నాము. ఈ బార్గెనింగ్ కూడా మా హస్బెండ్ చేశారు, నేను చేయలేదు అసలు. నేను బార్గెన్ చేస్తే అట్లీస్ట్ 350 అయినా తీసుకునేదానేమో. అంటే నా మీద అంత నమ్మకం అనమాట నాకు. బార్గెన్ అతను 1500 అడిగారు అన్నారంటే నేను 250 అంటాను. అది చూసి అసలు ఆ దగ్గరలో కూడా మా హస్బెండ్ ఉండరు. సో నేను ఇది షాపింగ్ చేస్తున్నప్పుడు అతని ఇది షాపింగ్ చేశారనమాట. మా అమ్మ తీసుకోమంది ఏమైనా కుందులు ఏమైనా బాగుంటే తీసుకోమంది దీపం కుందులు. సో మా అమ్మ కోసం అయితే తీసుకున్నాను. 600 అయ్యాయి ఈ పెయిర్. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇవి ఏంటంటారు అగరబత్తి పెట్టుకోవడానికి స్టాండ్ అనమాట. వీటిలో అగరబత్తి పెట్టుకొని ఇవి నించున్నప్పుడు డస్ట్ పడుతుంది కదా అగరబత్తి, అవి పడకుండా దీంట్లోనే పడుతుంది అనమాట. ఇది అగరబత్తి స్టాండ్, ఇది అత్తయ్య తెమ్మన్నారంట. సో మా హస్బెండ్ది మా అత్తయ్య కోసం సెలెక్ట్ చేశారు. ఇది 250 చెప్పారు అండ్ ఇది 100 rupees తీసుకున్నాము. ఇది ఒకటి, ఇది పెద్ద సైజు. సైజెస్ ఉంటాయి అనమాట, దీనికన్నా చిన్న సైజు ఉంటుంది, దీనికన్నా పెద్ద సైజెస్ కూడా ఉంటాయి. కాకపోతే ఒక ఇంటికి ఇది సరిపోతుంది. ఇంతకన్నా చిన్న తీసుకుంటే మనకు దూప్సి అదే అగరబత్తి స్వించుకునేటప్పుడు బయట పడిపోతుంది. ఈ మాత్రం ఉంటే సైజు, ఇందు లోపలే డస్ట్ అంతా పడుతుంది అనమాట. తీసుకున్న తర్వాత నేను ఒకటి తీసుకోవాల్సింది అనిపించింది. సో ఇది ఒకటి తీసుకున్నాము. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇది ఒకటి తీసుకున్నాం అనమాట. ఇది ఏంటంటే లోపల ధూప్ స్టిక్స్ పెట్టి, ఇది ఇందులో ధూప్ స్టిక్ హీట్ చేసి పెడితే మనకి పొగనమాట మొత్తం దీని ద్వారా వస్తుంది. చాలా బాగుంటుంది. ఇది నేను లాస్ట్ టైం షిరిడీలో కూడా అడిగాను. షిరిడీలో 80 rupees ఆర్ సంథింగ్ ఎంతో చెప్పారనమాట దీనికన్నా చిన్న సైజు. ఇంతకన్నా చిన్న సైజ్ ఏంటంటే మనకి 180 అలా చెప్తున్నారు, ఇది 200 చెప్తున్నారు, 20 rupees డిఫరెన్స్. నేనమాట 200 ఎంత బార్గెన్ చేసినా 150 కన్నా తగ్గించలేదు. నేను ఫైనల్గా ఒక షాప్ దగ్గర 100 rupees తీసుకున్నాను. దీనికన్నా చిన్నది 80 rupees చెప్పారు, 100 rupees చెప్పారు. సో 20 rupees ఏముందని పెద్ద సైజే తీసుకున్నాను. ఇది ఒకటి. అండ్ ఇది వచ్చేటప్పటికి పూజ సరే కుంకుమ అనమాట, పూజ కుంకుమ. అక్కడ ఏంటంటే పూజ చేసిన కుంకుమ అమ్ముతారంట. చాలా బాగుంటుంది కలర్ అండ్ స్మెల్ అనమాట, చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది. అండ్ బ్లెండింగ్ కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇందులో రెడ్ ఉంది, మెరూన్ ఉంది, అలాగే డార్క్ రెడ్ అలా కూడా ఉంది. సో నేను ఈ మెరూన్ కలర్ అనమాట తీసుకున్నాను. ఈ బాక్స్ వచ్చేటప్పటికి 30 rupees అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇది బాడీ మసాజర్ అనమాట. ఇలా పెట్టి ఇలా మసాజ్ చేసుకుంటారు కదా. సో అది ఇది ఇది 280 అంతా చెప్పారు. ఇది అంటే ఈ ఇక్కడ ఇవి ఉంటాయి కదా, ఈ వీల్స్ కౌంట్ బట్టి ఉంటుంది అనమాట రేటు. మనకి వీల్స్ తక్కువ ఉంటే రేట్ కొంచెం తక్కువ ఉంటుంది. ఇది 10 wheels అనమాట, 10 wheels మొత్తం కొంచెం పెద్ద హ్యాండిల్ కూడా వస్తుంది. ఇది మాకు జర్నీ చాలా హెల్ప్ అయింది జర్నీలో, ఎందుకంటే బాడీ పెయిన్స్తోని ఎక్కువగా కొండ మీద నడిచాం కదా, మాకు బాగా హెల్ప్ అయింది ఇది. సో ఇది నేను ఫైనల్గా 120 rupees తీసుకున్నాను, 280 చెప్పారు. సో ఇది ఒకటి మంచి వర్తబుల్ ఐటమ్ అనమాట, మాకు బాగా హెల్ప్ అయింది జర్నీలో. అండ్ అక్కడ వచ్చేటప్పటికి అన్ని హ్యాండ్మేడ్ ఐటమ్స్ ఇలాంటివి చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట. మన జనరల్గా తిరిగే మార్కెట్లో కాకుండా చాలా యూనిక్గా ఉంటాయి ఐటమ్స్. అండ్ ఇవి వచ్చేటప్పటికి వుడెన్ స్పూన్స్ అనమాట, వుడెన్ స్పూన్స్. ఇది వచ్చేటప్పటికి శ్రీవారి పాదాలు గుడి దగ్గర తీసుకున్నాను. ఇది ఈచ్ వన్ 10 rupees చెప్పారు. శ్రీవారి పాదాల దగ్గర ఫస్ట్ టైం అక్కడే చూశాను. ఆ చూడగానే ఓకే, చాలా వీడియోస్లో గట్ట చూస్తాం కదా వుడెన్ స్పూన్స్, ప్రైస్ ఎంత ఉంటే నాకు తెలియదు, 10 rupees అనగా నేను తీసేసుకున్నాను. కానీ ఇది కొన్ని తర్వాత వేరే షాప్స్కి వెళ్తే ఇదే సైజ్ 15 rupees చెప్పారు, 20 rupees కూడా చెప్పారు. సో నేను ఇది 10 rupees ఒక 5 spoons అయితే తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇదొకటి వుడెన్ది, మనకి ఇది హనీలో డిప్ చేస్తారు కదా, ఆ హనీ స్పూన్ అనమాట. ఇది ఒక 20 rupees. ఇది అంత స్ట్రాంగ్ ఏం కాదు, జస్ట్ డెలికేట్. సో ఇది ఇలాంటి యూనిక్గా కనిపించేవి మనకి చాలా రేర్గా కనిపిస్తాయి కదా, సో ఇది ఒకటి తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేటప్పటికి ఇది కూడా పూజ చేసిన పసుపు కొమ్ములు అంట. ఈ ప్యాకెట్ వచ్చేటప్పటికి
25 or 30 rupees చెప్పారు. ఇదో తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి నేను ఈసారి చెప్పాను కదా ఈ బొమ్మలు ఇవన్నీ వీడియో తీయట్లేదు, ఎందుకంటే చాలా ఎక్కువ తీసుకున్నాం బొమ్మలు, అది అవన్నీ ఇంక్లోడ్ చేస్తే వీడియో చాలా పెద్దది అయిపోతుంది. ఇప్పుడు సమ్మర్ కదా మెయిన్గా, ఈ టైంలో తిరుపతి చాలా రద్దీగా ఉంటుంది కదా, ప్రైజెస్ కూడా చాలా తక్కువగానే ఇస్తున్నారు. ఏంటంటే బొమ్మలు మెయిన్గా నేను చెప్తున్నాను, 80 రూపీస్కి ఒక బొమ్మ, ఫిక్స్డ్ ప్రైస్ 100 రూపీస్కి అలా ఇస్తున్నారు. సో 80 రూపీస్ మేము దగ్గర ఒక బ్యాగ్ మొత్తం మేము ఓన్లీ బొమ్మలే కొన్నాము. చాలా ఇష్టం వచ్చినట్టు ఇంటి నిండా అవే ఉన్నాయి, ఎందుకంటే మేము 5 డేస్ ఉన్నాం కాబట్టి మేము కొన్నప్పటి నుంచి వాడు ఆర్డర్ స్టార్ట్ చేశాడు. అవి ప్రాపర్గా ముచ్చిలో ఒక కవర్లో అంటే ప్రాపర్గా లేవు, అందుకే అవి ఏవి చూపించట్లేదు. సో ఇది ఒక్కటే వాళ్ళు మర్చిపోయాడో లేకపోతే ఇది మా జర్నీ మా బట్టల బ్యాగ్లో ఉండిపోయింది. సో ఇది ఒక్కటే ఓపెన్ చేయకుండా ఉంది, ఇది కూడా 80 రూపీస్కి కొన్నాము. ఇలాంటివి చాలా 80 రూపీస్ అయితే ఒక 10 టాయ్స్ వరకు కొన్నాం, 10 ఎక్కువే కొన్ని ఉంటాము టాయ్స్. నెక్స్ట్ ఏంటంటే ఇది ఇది ఒక ఐటెం కొన్నాను, ఇది ఇంటికి రాకముందే పగిలిపోయింది, ఇంటికి రాకముందే కాదు వీళ్ళు బొమ్మలు తీసినప్పుడు పగిలిపోయింది. ఇదేంటంటే మీకు వీలైతే వీడియోలో ఇంక్లూడ్ చేస్తాను, మేము శ్రీవారి పాదాల దగ్గరికి వెళ్ళినప్పుడు ఇది చూసాము. ఇది ఇలా చూడడానికి పిట్టలా ఉంటుంది, ఇలాగ ఊతే విజిల్ వస్తుంది అన్నమాట, మామూలుగా ఊతే విజిల్ వస్తుంది, కానీ దీనికి ఒక చిన్న హోల్ ఉంటుంది. ఒక నిమిషం మంచిగా మాట్లాడుకో, హోల్ ఉంటుంది అందులో వాటర్స్ అని ఇలా ఊతే మనకి అడవిలో పిచ్చుకలు చూసారా అరిస్తే చాలా ప్లెజెంట్గా ఉంటుంది, ఆ పిచ్చుకలు సౌండ్ వస్తుంది అన్నమాట ఇందులో వాటర్ వేసి ఊతే. చాలా అంటే నేను సౌండ్ వింటాను కానీ అదంతా అడవి కదా, పిచ్చుకలు అరుస్తున్నాయి అనుకున్నాను, 15 రూపీస్ కలిపి ఇది అక్కడ అమ్ముతున్నారు చాలా బాగుంది అని పిలిచి కొన్నాము. కానీ ఇంటికి వచ్చే లోపు అయిపోయింది పని, చాలా మిస్ అవుతున్నాయి, చాలా నచ్చింది. బ్యాగ్లో ఇరుస్తాము అండ్ అలాగే వాళ్ళు అమ్ముతుంది. ప్రతిదీ కూడా చాలా యూనిక్గా అనిపించాయి, జనరల్గా ఈ స్ట్రీట్ మార్కెట్స్లో దొరికినట్టు ఏం లేవు, అన్నీ చాలా యూనిక్గా ఉన్నాయి. నెక్స్ట్ ఏంటంటే నేను తీసుకున్న ఐటమ్స్, ఇయర్ రింగ్స్ తీసుకున్నాను. అంటే ఇవి ఒక్కొక్క పేరు వచ్చేటప్పటికి 10 రూపీస్ అన్నారు, ఇప్పుడు 10 రూపీస్కి ఒక పేరు అనేది చాలా రేర్ అయిపోయింది, ఎక్కడ దొరకట్లేదు. అవి కూడా ఒక 2-3 మోడల్స్ కాదు, ఒక పెద్ద టేబుల్లా పెట్టి చాలా రకాల ఐటమ్స్ పెట్టి అది ఏవి తీసుకున్నా పేరు 10 రూపీస్. నేను ఒక 5 పేర్స్ తీసుకున్నాను, ఇది ఒక వైట్ కలర్ లీఫ్ మోడల్ ఇదొకటి, అండ్ ఈ హుక్స్ ఒకటి, అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి బ్లూ కలర్ క్రిస్టల్ ఒకటి, వైట్ కలర్ క్రిస్టల్ ఒకటి, అండ్ ఇంకొకటి ఏదో తీసుకున్నాను. టోటల్గా 5 తీసుకున్నాను, పేరు 5 తీసుకున్నాను. అది ఇంకో పేరు నేను ఏం తీసుకున్నానో కూడా నాకు ఐడియా రావట్లేదు, ఎక్కడో మిస్ అయింది. అంటే మిస్ అవ్వడం అంటే ఇంకా లగేజ్ ఏం సర్దలేదు కదా, సో ఆ తర్వాత ఎప్పుడు దొరుకుతుందేమో. నేను ఇప్పుడు అర్జెంటుగా తీయబోతున్నాను, ఎందుకంటే ఈ చెప్పాను కదా ఈ వెంకటేశ్వర స్వామి బొమ్మ ఒకటి అండ్ దీపం కుందులు ఎవరు వాళ్ళకి ఇచ్చారు కాబట్టి వాళ్ళకి ఇవ్వకముందే వీడియో తీద్దామని అన్ని స్టార్ట్ చేశాను. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేటప్పటికి హెయిర్కి పెట్టుకుంటాం కదా వెనక క్లిప్ లాంటిది, అండ్ ఇలా హ్యాంగ్ చేసుకుంటాం కదా వెనక సెంటర్ క్లిప్ టైప్లో, అండ్ ఇది కూడా 50 రూపీస్ ఎంత చెప్పారు 30 రూపీస్కి ఇచ్చారు. ఇది కూడా చాలా బాగుంది, ఇలా చాలా వెరైటీస్ కూడా ఉన్నాయి. నాకు ఇక్కడతో కంపేర్ చేస్తే అక్కడ ప్రైజెస్ చాలా తక్కువగా అనిపించాయి, అండ్ వాళ్ళు ఎంత తక్కువ చెప్పినా మనం ఇంకా బార్గెన్ చేస్తే ఇంకా తక్కువ ప్రైజెస్కి వస్తున్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇది ఒకటి తీసుకున్నాను, ఇదేంటంటే అబ్బాయిలు ఇప్పుడు కుర్తా టైప్లో వేస్తారు కదా పార్టీ వేర్ డ్రెస్సెస్, దాని మీద వేసుకుంటారు కదా అదనమాట ఇది. ఇది కూడా 200 ఎంతో చెప్పారు, 100 రూపీస్ ఇచ్చారు. ఇవి కూడా శ్రీవారి పాదాలు గుడి దగ్గర తీసుకున్నాను ఇదొకటి, అండ్ ఇవి కూడా ఇవి మామూలు క్రిస్టల్ బీడ్స్ అనమాట. ఇవి కనిపిస్తుందా లేదని ఇటు తెలియదు కానీ చాలా మంచి షైన్ వస్తుంది, మల్టీ కలర్ షైనింగ్ అనమాట. సో నేను ఈ మధ్యలో క్రిస్టల్ వైలెట్ కలర్ ఒకటి తీసుకున్నాను అండ్ పింక్ కలర్ ఒకటి తీసుకున్నాను. ఇవి చూడడానికి 2 ఒకేలా కనిపిస్తుంది చూసారా, వైలెట్ రెడ్ అనమాట, 2 కలర్స్ తీసుకున్నాను. ఇవి ఏంటంటే 3 సెట్ ఆఫ్ 3 100 రూపీస్ అన్నారు, అంటే మూడు తీసుకుంటే 100 రూపీస్ అని చెప్పారు. కానీ ఫైనల్గా నేను 2 తీసుకున్నాను 50 రూపీస్కి, అంటే 100 రూపీస్కి 4 లెక్క తీసుకున్నాను. కానీ నాకు 4 అవసరం లేదు కాబట్టి 2 తీసుకున్నాను, అది కూడా పాప కోసం అంటే ఎలానో పడేస్తుంది తెంపేస్తుంది అనేసి 2 తీసుకున్నాను, లేకపోతే ఒకటే తీసుకునేదాన్ని. నెక్స్ట్ ఐటమ్ వచ్చేటప్పటికి ఇవి బ్యాంగిల్స్ పాపకి, అంటే పాపకి ఎందుకు తీసుకున్నాను అంటే అసలు పాపకి అక్కడ ఇంకే ఐటమ్స్ కనిపించట్లేదు పాప కోసం స్పెషల్గా. సో పాప ఏజ్కి ఏవేవి తీసుకోవచ్చో అన్నీ అలా తీసుకున్నాం అనమాట. ఇవి వచ్చేటప్పుడు గోల్డ్ కలర్ బ్యాంగిల్స్, ఇవి చెప్పడం 150 ఎంత చెప్పినట్టున్నారు, 50 రూపీస్కి ఇచ్చారు కంప్లీట్గా బార్గెన్ చేస్తే. ఏదైనా మనం బార్గెన్ చేసే బట్టి ఉంటుందన్నమాట, మనం అది 1000 రూపీస్ అయినా 100 రూపీస్కి ఇస్తారు, కాకపోతే మనం బార్గెన్ చేయడం రావాలి. అండ్ నెక్స్ట్ ఏంటంటే మనం ఓపిక్గా అన్ని షాప్స్ తిరుగుతూ ఉంటే ప్రతి ఒక్కరు అడగనే ఇచ్చారు, ఒక షాప్లో ఎవరు 2 షాప్లో ఎవరు అలా తిరుగుతూ ఉంటే ఏదో ఒక షాప్లో మాత్రం సెట్ అవుతుంది. అదే స్ట్రీట్ షాపింగ్లో ఉన్న అడ్వాంటేజ్ అనమాట. ఏంటంటే స్ట్రీట్ షాపింగ్లో అందరి దగ్గర ఒకేలాంటి ఐటమ్స్ ఉంటాయి, సో మనము ఈసారి మనం తగ్గించకపోతే వేరే షాప్కి వెళ్ళిపోతారు, మన టెన్షన్తో అయినా తగ్గిస్తారు. కాకపోతే మనము డైరెక్ట్గా 50 రూపాయలకి ఇలా కాకుండా మనం ఎంత అడుగుదాం అనుకున్నామో ఒక 200 రూపీస్ తగ్గించి అడగాలి, ఎందుకంటే వాళ్ళు కొంచెం తగ్గిస్తూ వస్తారు మనము కొంచెం పెంచుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇది ఒక చిన్న టిప్పు.
అండ్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేటప్పటికి ఇది చిన్న క్యాంప్ అనమాట. ఇది కూడా ఎంత చెప్పారు, 120 ఎంత చెప్పారు, ఫైనల్లీ 70 రూపీస్కి అయితే ఇచ్చారు. ఇది పాప సైజ్ అనమాట, పాప హెడ్కి. ఇది బాగుంది, స్ట్రాంగ్గా ఉంది, బాగుంది క్వాలిటీ. కానీ ఎంత స్ట్రాంగ్ ఉన్నా పిల్లల దగ్గర ఎక్కువ రోజులు ఉండవు కాబట్టి తక్కువ ప్రైస్కి తీసుకోవడమే బెస్ట్. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి నాకు ఇది తీసుకున్నాను. ఇది చాలా పెద్ద హ్యాట్ ఇది. ఇదేంటంటే అక్కడ ఎండలు ఎక్కువ ఉన్నాయి కదా, అక్కడ అక్కడక్కడ తిరుగుతాం కదా అని ఆ 2 డేస్ కానీ తీసుకున్నాను. చాలా పెద్ద క్యాప్ ఇది. ఇది వచ్చేటప్పటికి 180 ఎంత చెప్పారు, ఫైనల్గా 100 రూపీస్కి తీసుకున్నాను. ఇది కూడా చాలా బాగుంది. సో ప్రస్తుతానికి నాకు ఇంకేం గుర్తు రావట్లేదు, ఇంకా బ్యాగ్ ఏం సర్దలేదు, ఇంకేమేం కొన్నాను ఇంకేవి ఐడియా రావట్లేదు. అండ్ మీకు ఏంటంటే తిరుపతి అంటే మెయిన్గా అడవి, అడవిలో మనకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ దొరుకుతున్నాయి. అది కూడా చాలా షాప్స్లో చాలా అఫీషియల్గానే అమ్ముతున్నారు, మనకి కావాలంటే తీసుకోవచ్చు. కొంతమంది సీక్రెట్గా అమ్ముతున్నారు, కొంతమంది ఓపెన్గానే అమ్ముతున్నారు. అక్కడ గుడి దగ్గరలోనే అమ్మేస్తున్నారు అన్నీ, అంటే శ్రీవారి పాదాలు కానీ, నెక్స్ట్ ఇటువైపు పద్మావతి, అలివేలు, మంగాపురం ఇవంట తిరుపతిలో అయితే అమ్మరు. కానీ ఈ పక్క షాప్స్లో మాత్రం, అదే ఈ పక్క గుడిల్లో మాత్రం అన్నీ అమ్ముతున్నారు. మీకు అర్థమై ఉంటుంది, శేషాచలం అడిగానే మనకి పుష్ప సింహ గుర్తొస్తుంది, అవన్నీ అమ్ముతున్నారు. చాలా జెన్యున్ ప్రోడక్ట్స్ అమ్ముతున్నారు. అది అఫీషియల్ అన్అఫీషియల్ అయితే నాకు తెలియదు, కానీ చాలా తక్కువ ప్రైస్కి అమ్ముతున్నారు. సో నేనైతే ఈ వీడియోలో అవి ఏవి చూపించట్లేదు, నాకైతే చాలా బాగా అనిపించాయి అవి తీసుకున్నాను. సో ఇదైతే వీడియో, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్ బాయ్.